హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఒక ప్రొడక్ట్ రివ్యూ అనేది మీ అందరికి ఇస్తానండి. అది మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది వచ్చేసి ఏంటంటే బాలు హెర్బల్స్ కుంకుమతి ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అనమాట. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే అది వైట్ కలర్లో అయిపోతుంది అనమాట. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకే వస్తుంది. మీరు ఖాళీ ఉన్నప్పుడు నా వీడియోని చూడొచ్చు, నచ్చితే లైక్ చేయొచ్చు. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ వీడియోలో ఇది అందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను రివ్యూ అనేది ఇద్దామనుకుంటున్నాను. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అండ్ ఈ బాటిల్ విషయానికి వస్తే బాలు హెర్బల్స్ కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అనేసి మనకి ఫ్రంట్ ఇలా రాసి ఉంటుందండి. ఫస్ట్ అయితే ఇంక ఈ క్యాప్ గోల్డ్ కలర్లో ఉంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవడమే, ఇంకా ఇక్కడ నుంచి ఆయిల్ అనేది మనకు వస్తుంది. ఇలా ఇంకా క్లోజ్ చేసుకోవడమే, ఈజీగానే ఉంది ఇదైతే. దీని నెట్ వెయిట్ వచ్చేసి 100 మిల్లీలీటర్స్ అండి. దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ 20లో అయ్యింది, అలాగే 22 వరకు ఉందన్నమాట దీని షెల్ఫ్ లైఫ్. అలాగే స్టోర్ ఇన్ రూమ్ టెంపరేచర్, కీప్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్, అంటే సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి దీన్ని. సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ దీని నుంచి కూడదు, కొంచెం రూమ్ టెంపరేచర్లో దీన్ని స్టోర్ చేయాలి మనం. దీన్ని ఎలా యూజ్ చేయాలని ఇక్కడ ఇచ్చారంటే ఆన్ క్లీన్ ప్యాట్ డ్రై ఫేస్ అప్లై కుంకుమాది తైలం అండ్ జెంట్లీ మసాజ్ ఇట్ ఇన్ సర్క్యులర్ మోషన్. మనం దీన్ని వాడే ముందు ఏం చేయాలంట అంటే ముందు మన ఫేస్ని వాష్ చేసుకొచ్చేసుకుని చక్కగా ఏ తడి లేకుండా తుడిచేసుకుని 2 కానీ 3 కానీ డ్రాప్స్ చేతిలో వేసుకుని ఇలా మసాజ్ చేసుకోమని చెప్తున్నారు. అది వీళ్ళు చెప్పింది. అయితే ఇప్పుడైతే నేను దీన్ని రివ్యూలోకి వచ్చేస్తాను. ఇదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆర్డర్ చేశారు. ఇది మనకి కావాలంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ బాలు హెర్బల్స్ www.baluherbals అని సెర్చ్ చేయండి మీరు సెర్చ్ బార్లో. అలా సెర్చ్ చేస్తే మనం బాలు హెర్బల్స్ వాళ్ళ పేజ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇంకా అక్కడ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు కాస్ట్ ఎంత, అలాగే ఇక్కడికి ఎంత డెలివరీ ఛార్జ్ అవుతుంది అవన్నీ మనకు చెప్తారు. అలాగే ఇదైతే నేను ఫోర్ మంత్స్ నుంచి వాడాను. ప్రజెంట్ అయితే వాడట్లేదు, 4 మంత్స్ వాడాను దీన్ని, ఎందుకంటే మీకు కూడా రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో దీన్ని 4 మంత్స్ వాడాను. నాది యాక్చువల్గా వచ్చేసి నాది ఫస్ట్లో డ్రై స్కిన్గా ఉండేది నాది, తర్వాత మెల్లిమెల్లిగా కాంబినేషన్ స్కిన్ వరకు వచ్చింది. ఈ బాలు హెర్బల్స్ కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అనేది ఏ స్కిన్కి బాగా సెట్ అవుతుందో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్ అండి. డ్రై స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ అంటే ఏంటంటే అప్పుడే బాత్ చేసి వస్తారు, వ్యాస్లైన్ కానీ ఇవన్నీ రాసుకుని ఉంటారు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. జస్ట్ ఇలా అనగానే ఇక్కడ క్రాక్ అనేది వైట్ కలర్లో వచ్చేస్తుంది. అలా వచ్చేదాన్ని డ్రై స్కిన్ అంటారు. చాలామందికి వాళ్ళది ఏ స్కిన్ టోనో తెలియదు కదా, సో అందుకే చెప్తున్నాను. అలాగే డ్రై స్కిన్ అంటే అలా వచ్చేది, ప్యాచ్లా వచ్చేది. మళ్ళీ ఇక్కడ మూతి చుట్టూ కూడా ప్యాచ్ ఇలాగా వైట్గా వచ్చేసింది. అలాగే ఆయిలీ స్కిన్ అయితే వాళ్ళ ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది అనమాట. ఇప్పుడే జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తారు, మళ్ళీ ఆయిలీనెస్ అనేది ఫామ్ అవుతుంది, అది ఆయిలీ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అంటే జస్ట్ మనకి ఇక్కడ ఇలాగా ఈ ఏరియాలో ఈ మౌత్ చుట్టూ ఇక్కడ బాగా మనకి స్వెట్ అనేది వస్తుంది. స్వెట్ వచ్చేసి ఆయిలీగా ఉంటుంది. ఇది వచ్చేసి కాంబినేషన్. ఫస్ట్ అయితే ఈ ఫేషియల్ ఆయిల్ అనేది బాలు హెర్బల్స్ వాళ్ళది డ్రై స్కిన్కి బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆయిల్గా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్లోకి ఇలా మసాజ్ చేస్తాం కదా, చక్కగా పోర్స్లో అంతటికి వెళ్ళి నైట్ టైమ్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. ఇది మనం నైట్ టైమే అప్లై చేసుకోవాలి. 2-3 డ్రాప్స్ వేసుకుని చేతిలో ఇలా అనుకుని చక్కగా ఇలా కూడా కనురెప్పల పైన ఇది ఇక్కడ మొత్తం అప్లై చేసేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగుంటుంది ఇది. కాంబినేషన్ స్కిన్కి కూడా యావరేజ్గా ఉంటుంది. ఆయిలీ స్కిన్కి అయితే అస్సలు పడదు. ఒక్క డ్రాప్ ఇది ఫేస్ మీద వేసుకున్నా పింపుల్స్ అనేవి గ్యారంటీగా మీకు తెల్లారే వచ్చేస్తాయి, ఎందుకంటే ఇది ఆయిల్ కదా. ఆయిల్ ఫేస్కి రాస్తే మనకి ఇంకా పింపుల్స్ అనేవి ఎక్కువైపోతాయి. మీరు లేదు అంతగా నేను రాసుకోవాలి అనుకుంటే కనుక మార్నింగ్ ఇది 2 అవర్స్ రాసుకుని ఉంచుకోండి, 2 అవర్స్ తర్వాత కడిగేసుకోండి, అంత బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అయితే నేనని చెప్పలేను. సో నాకేమనిపించిందంటే నేను దీన్ని కంటిన్యూస్గా 3-4 మంత్స్ వాడాను. డైలీ 2 డ్రాప్స్ వేసుకునేదాన్ని, 2 డ్రాప్స్ వేసుకుని చక్కగా మసాజ్ చేసుకునేదాన్ని, ఇలా సర్క్యులర్ మోషన్లో కొంచెం నెక్కకు కూడా అప్లై చేసుకునేదాన్ని. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను స్కిన్ టెక్స్చర్ అనేది నాకేం అంత వైట్ ఏమీ రాలేదు, అంత కలర్ కూడా ఉన్నదానికంటే ఒక షేడ్ కూడా ఎక్కువ పెరగలేదు. కానీ నాకు
ఏమైందంటే ఇది వాడడం వల్ల ఇక్కడ మౌత్ చుట్టూ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఇక్కడ 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 బ్లాక్ చిన్న చిన్న స్పాట్స్ అనేవి ఉండేవి. ఈ బాలు హెర్బల్స్ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ వాడటం వల్ల నాకు ఈ చిన్న స్పాట్స్ అనేవి తగ్గాయి, మరీ అంత ఫెయిర్ అయిపోయాను అనేదే నేను చెప్పను. చిన్న చిన్న స్పాట్స్ అనేవి నాకు తగ్గాయి. డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, కాంబినేషన్ స్కిన్కి యావరేజ్గా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అస్సలు దీన్ని ముట్టుకోవద్దు, ముట్టుకున్నారంటే పింపుల్స్ అనేది గ్యారంటీగా వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు ఆయన తీసుకున్నారంటే అప్పుడు మనకి టిక్టాక్లో బాగా ట్రెండ్ నడిచింది కదా బాలు హెర్బల్స్ వాళ్ళది అనేసి, కుంకుమపూలు హరిత గారు ఇంకా సంథింగ్ దీని గురించి అడ్వర్టైజ్ ఇచ్చారు. సో అప్పుడు ఎలా ఉంటుందా ఏంటి ఒకసారి చూద్దాం అనేసి ఇచ్చారంట, నాకు తెలీదు. అప్పుడు దీన్ని ఆర్డర్ ఇచ్చారు. ఇంకా 3-4 మంత్స్ నేను కంటిన్యూగా వాడాను. ఆ బ్లాక్ స్పాట్స్ అనేవి నాకు తగ్గాయంతే ఇంకా రిజల్ట్ అయితే ఇంకా స్కిన్ ఫేర్గా ఉండడం, గ్లోయింగ్ స్కిన్ అనేది అంతగా ఏం కనిపించలేదు కానీ స్పాట్స్ అనేవి తగ్గాయి. సో మీరు కూడా దీన్ని యూజ్ చేయాలంటే మీ డ్రై స్కిన్ అయితే చక్కగా నైట్ టైం 2 డ్రాప్స్ వేసుకుని మసాజ్ చేసుకుని తెల్లారే చక్కగా ఫేస్ అనేది వాష్ చేసేసుకోవచ్చు. కాంబినేషన్ స్కిన్ అయినా ఎక్కువ వద్దు, 1 డ్రాప్ 2 డ్రాప్స్ వేసుకోండి. ఆయిలీ స్కిన్ అయితే అస్సలు దీన్ని అవాయిడ్ చేసేయండి. డ్రై స్కిన్ అయితే 3-4 డ్రాప్స్, కాంబినేషన్ స్కిన్ అయితే 1-2 డ్రాప్స్, అలాగే డ్రై ఆయిలీ స్కిన్ అయితే అసలు దీన్ని స్కిప్ చేసేయండి. దీన్ని అయితే వాడద్దు. మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంది వాడాలనుకుంటే మార్నింగ్ టైంలో దీన్ని ఫేస్కి అప్లై చేసుకుని 2 అవర్స్ తర్వాత కడిగేసుకోవచ్చు. నాకైతే నా హానెస్ట్ రివ్యూ ఈ ప్రోడక్ట్ గురించి ఏమిస్తానంటే డ్రై స్కిన్ వాళ్ళైతే చూసుకోక్కర్లా, ఇంకా వాడుకోవచ్చు. అలాగే కాంబినేషన్ స్కిన్ అయితే కొంచెం అప్లై చేయండి, ఆయిల్ ఎక్కువైతే అప్లై చేయద్దు. ఆయిలీ స్కిన్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే దీన్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి అని నేను చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, దీని కాస్ట్ వచ్చేసి 920 పడింది కదా, 100 ml. ఓకే, 100 ml వచ్చేసి మనకి 920 పడింది. కొంచెం కాస్ట్లీ అంటే కాస్ట్లీగానే ఉంది. సో దీని లోపల టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది, మెరూన్ కలర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు చూసారు కదా ఇక్కడికి, మీకు కనిపిస్తుందా గీత ఇక్కడ వరకు వాడేశాను, ఇంకా ఇది ఉందన్నమాట. ఎప్పటి నుంచి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను, సో అది ఇప్పటికి అయిపోయింది అనమాట. బాలు హెర్బల్స్ వాళ్ళదైతే యావరేజ్ ప్రొడక్ట్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఆనెస్ట్గా చెప్తాను అన్నాను కాబట్టి. యావరేజ్గా ఉన్న ప్రొడక్ట్ అయితే అంతా సూపర్ అని ఏం లేదు, మామూలుగా ఉంది. మీరెవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా దీన్ని పర్చేస్ చేయొచ్చు, వాడుకోవచ్చు కూడా. కానీ నైట్ అప్లై చేసినప్పుడు తెల్లారి మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కంపల్సరీగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి, లేదంటే ఆ జిడ్డు వల్ల ఫేస్ మీద ఉండి దానివల్ల కూడా మనకి పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం డ్రై స్కిన్ వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది, మీడియం స్కిన్ వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఫుల్గా అవాయిడ్ చేసేయచ్చు. సో అంతగా వాడాలనుకుంటే మార్నింగ్ కూడా వాడుకోవచ్చు. సో ఇది దీని గురించి అయితే నేను ఇవ్వాలనుకున్న రివ్యూ, మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైతే ఇది హెల్ప్ అయ్యిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకసారి. ఓకేనండి, ఇదే ఇవాళ మన వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.